వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ మనము సీరియల్ గా ఫస్ట్ యూనిట్ డిస్కషన్ చేసాం అదే విధంగా సెకండ్ యూనిట్ లో కూడా ఎంటర్ అయ్యాం ఈ సెకండ్ యూనిట్ లో మనం పాత వీడియోస్ లో ఆర్డినల్ విశ్లేషణ మరియు కార్డినల్ విశ్లేషణ అనే భావాలను కూడా మనం డిస్కషన్ చేసాం అయితే ఇక్కడ కార్డినల్ ఆర్డినల్ అనేటటువంటి రెండు భావాలు ఈ రెండు భావాలలో మొదటిది కార్డినల్ అంటే ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలిచి చెప్పడాన్ని కార్డినల్ అని మనం పిలుస్తాం అంటే కార్డినల్ లో ఏం చూపిస్తాము వస్తువు నుంచి వచ్చే ప్రయోజనాన్ని కొలుస్తాం లేదా సేవ నుంచి వచ్చే ప్రయోజనాన్ని వస్తువు కానీ సేవ కానీ వచ్చే ప్రయోజనాన్ని మనము కొలుస్తాం కొలుచుతూ చెప్పడాన్ని ఏమంటున్నాం అంటే కార్డినల్ అంటాం అయితే ఇక్కడ అదే కార్డినల్ విశ్లేషణ మీద ఒక సిద్ధాంతం ఆధారపడి ఉంది మరి ఏమిటి ఆ కార్డినల్ సిద్ధాంతం మీద ఏ సిద్ధాంతం ఆధారపడి ఉంది అనేది ఈ వీడియోలో మనం ఆ సిద్ధాంతాన్ని గురించి మనం డిస్కషన్ చేస్తాం సో జాగ్రత్తగా చూడండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏమిటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం మరి దీని సిద్ధాంతాన్ని ఎలా మనం వివరించుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం విశ్లేషణ చేస్తే ఒకసారి జాగ్రత్తగా చూడండి క్షీణోపాంత ప్రయోజన సూత్రం దీన్ని 1854వ సంవత్సరంలో ఎవరు హెచ్ గాసెన్ 1854వ సంవత్సరంలో హెచ్ గాసెన్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జాగ్రత్తగా చూడండి గాసెన్ ఏం చేశాడు ప్రతిపాదించాడు ఒకటి ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ గాసెన్ రూపొందించినటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేశాడు దీన్ని అభివృద్ధి చేశాడు గాసెన్ ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి చేశాడు ఎలా అభివృద్ధి చేశాడు అంటే తన యొక్క కార్డినల్ ప్రయోజన సిద్ధాంతంతో తన యొక్క కార్డినల్ ప్రయోజన సిద్ధాంతం ఉంది అంటే కార్డినల్ ప్రయోజనంలో ఏం చెబుతుంది ఒక వస్తువు నుంచి వచ్చేటటువంటి యొక్క ప్రయోజనాన్ని సంఖ్య లేదా అంక్య రూపంలో కొలుచుతూ చెప్పడం సో అలా కార్డినల్ సిద్ధాంతం ఆధారంగా కార్డినల్ ప్రయోజనం ఆధారంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు మరి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే ఏంటి సార్ దాన్ని ఎలా వివరించుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం డిస్కషన్ చేస్తే చూడండి ఫస్ట్ దీన్ని ఎవరు ప్రతిపాదించారు హెచ్ గాసెన్ ప్రతిపాదించాడు ఏమని ప్రతిపాదించాడు హెచ్ గాసెన్ అంటే ఏదైనా ఒక వస్తురాశిని ఉపయోగిస్తున్నా కొద్దీ ఆ వస్తురాశి పరిమాణం పెరుగుతూ ఉంటే నీకు కావాలనే కోరిక తగ్గుతూ ఉంది ఇది గాసెన్ ప్రతిపాదించినటువంటి ఒక సూత్రం ఏదైనా ఒక వస్తురాశి మనం ఉపయోగిస్తూ పోతూ ఉంటే ఆ వస్తురాశి పరిమాణము పెరుగుతున్నా కొద్దీ దాని నుంచి మనము పొందేటటువంటి యొక్క సంతృప్తి ఏమవుతుందంటే తగ్గుతుందట అంటే ఏం క్షీణిస్తుంది ప్రయోజనము క్షీణిస్తుంది జాగ్రత్తగా అండి దీని గురించి డిస్కస్ చేస్తాను ఇప్పుడు అంటే ప్రయోజనం ఇంకా ఏమవుతుంది క్షీణిస్తుంది ప్రయోజనం అంటే ఏమిటి ఒక వస్తువు నుంచి సేవ నుంచి పొందేటటువంటి యొక్క తృప్తి ఒక వస్తువు లేదా సేవ ఏదైనా కావచ్చు ఆ వస్తు సేవ నుంచి పొందేటటువంటి యొక్క తృప్తిని ఏమంటున్నామంటే ప్రయోజనము అంటాం అయితే ఈ ప్రయోజనము ఎలాంటి ప్రయోజనము ఉపాంత ప్రయోజనం ఇది ఎలాంటి ప్రయోజనము ఉపాంత ప్రయోజనము ఉపాంత ప్లస్ ప్రయోజనం ఉపాంత ప్రయోజనము ఉపాంత ప్రయోజనం అంటే ఏమిటి ఒక అదనపు వస్తువు ద్వారా వచ్చిన అదనపు ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంట
ఒక వస్తువు వాడుతున్నావండి, నీకు ఒక 20 యూనిట్ల ప్రయోజనం కలుగుతుంది అనుకుందాం. ఇంకొక వస్తువుని వాడుతున్నా అంటే ఒకదానికి ఇంకొకటి అదనమే కదా. అదనపు వస్తువుని వాడితే అదనపు నుంచి వచ్చేటటువంటి ఒక సంతృప్తి. సరే, డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి ఇక్కడ ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది? క్షీణిస్తుంది. కాబట్టి క్షీణ, క్షీణ అంటే ఏది తగ్గడం. ఏది తగ్గేది? ఉపాంత ప్రయోజనం. కాబట్టి క్షీణ ఉపాంత ప్రయోజనం, దీన్నే క్షీణోపాంత ప్రయోజన సూత్రము అంట. ఒక వస్తువుని మనం అదే పనిగా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ఆ వస్తు రాశి పెరుగుతున్నప్పుడు, అతనికి సంక్రమించే ఆ వస్తువు లేదా సేవ నుంచి సంక్రమించేటటువంటి యొక్క ప్రయోజనం అనేటువంటిది తగ్గుతూ ఉంది. దీన్ని క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం. క్షీణిస్తుంది, ఏంటిది? ఉపాంత ప్రయోజనం. కాబట్టి దీన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రము అని మనం పిలవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, హెచ్ గాసన్ కేవలం భావాన్ని మాత్రమే చెప్పాడు. మరి ఇప్పుడు మాస్టర్లు ఏం చేశారు? అవునండి, ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది అన్నాం. మరి ఎలా తెలుసుకోవాలి? వస్తురాశి పరిమాణము పెరుగుతున్నా కొద్దీ, వస్తువు కానీ సేవ కాని మనం పెరుగుతున్నా కొద్దీ, కావాలనే కోరిక ఏమవుతుందని చెప్పాడు గాసన్? తగ్గుతుంది అని చెప్పాడు. మరి తగ్గుతుంది అనేది ఎలా నిరూపించుకోవాలి? మనది ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసేది కాదు కదా. మరి ఎలా? ఇది మనస్సుకు సంబంధించినటువంటి ఒక భావన, మానసిక అంశం. మరి క్షీణ ఉపాంత ప్రయోజనం ఎలా జరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అంటే, చూడండి, ఒకే రకమైనటువంటి యొక్క వస్తు రాశిని మనము పెంచుతూ ఉంటే, కావాలనేటువంటి యొక్క అంటే ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి యొక్క ఉపాంత ప్రయోజనం ఏమవుతుందో తగ్గుతుంది. ఇది సార్వత్రిక అంశం. ఏదైనా ఒక వస్తు రాశిని పెంచుతూ పోతే ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి యొక్క ప్రయోజనము, ఆ వస్తు రాశి పెరుగుతూ ఉంటే అది క్రమంగా తగ్గుతుంది. మరి దీన్ని నిరూపించాలి, ఎలా నిరూపించాలి అనే దాంట్లో మార్షల్ ఏం చేశాడంటే ఒక కార్డినల్ పద్ధతిని తీసుకున్నాడు. కార్డినల్ అని అంటే ఏమిటి? వస్తువు నుంచి సేవ నుంచి వచ్చే ప్రయోజనాన్ని కొలవవచ్చు. వాస్తవంగా కొలవలేదు, మనం పాత వీడియోలో అనుకున్నాం కార్డినల్ ప్రయోజనం, ఆర్డినల్ ప్రయోజనం అనుకున్నాం. ఇక్కడ కూడా ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనాన్ని కొలవవచ్చు. ఎలా కొలుస్తాం సార్? అనుకోండి నీకైతే సంతృప్తి అయితే కలుగుతుంది కదా, కొలవవచ్చు అనుకో. ఎలా? ఉదాహరణకు నీకు ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తా. సపోజ్ నువ్వు వస్తువులను వాడుతున్నావు అనుకుందాం, వస్తు రాశి వాడుతున్నావు. సింపుల్. సపోజ్ ఒక వస్తువుని వాడావు అనుకుందాం, ఏది వస్తువు, సేవ, ఏదో ఒకటి, ఏదో ఒక అరటి పండు తిన్నావయ్యా, ఒక మామిడి పండు తిన్నావు, లేకపోతే ఇంకేదైనా వస్తువు తిన్నావు, ఉపయోగించుకున్నావు అనుకుందాం. ఒక వస్తువుని వాడితే నీకు ఎంత కలిగింది? చూడండి, ఉపాంత ప్రయోజనం. సరే, ఒక వస్తువుని వాడావు, ఎంత కలిగింది నీకు ప్రయోజనం? 40 యూనిట్లు కలిగింది అనుకుందాం. వాస్తవంగా కొలవడం సాధ్యం కాదు, అనుకుందాం. ఒక వస్తువుని వాడితే 40 యూనిట్ల ప్రయోజనం కలిగింది అంటే ఎలా చెబుతున్నావు? ఊహించుకుంటున్నావు. సంతృప్తి అయితే కలిగింది కదా, ప్రయోజనం అయితే కలిగింది కానీ, తృప్తి అయితే వచ్చింది కానీ, ఆ తృప్తిని మనం అంకెల్లో కొలుస్తున్నాం. అంకెల్లో కొలవడాన్ని ఏమంటున్నాము? కార్డినల్ ప్రయోజనం అంటాం. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. 40 అనుకో, ఒక వస్తువు వాడితే 40 యూనిట్ల ప్రయోజనం కలిగింది అని అనుకో. నెక్స్ట్ రెండవది వాడుతున్నావు, రెండవది వాడితే మొదటి దేనంత సంతృప్తిగా రెండవది ఉండదు కదా. మొదటిది వాడుతున్నావు, సంతృప్తి ఎక్కువ ఉంటుంది, రెండోది వాడితే సంతృప్తి ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకని సపోజ్ ఇక్కడ ఏమందాము? 30 అందాం. అంటే రెండోది వాడితే 30 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. నెక్స్ట్ మూడవది వాడుతున్నావు, ఎంత? సపోజ్ 20 అందాం. మన ఇష్టం ఎంత తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ నాలుగవది తిన్నావు, ఎంత కలిగింది? 10. ఐదవది తిన్నావు, 5. 6వది తిన్నావు, 0. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. వస్తు రాశి పరిమాణము పెరుగుతూ ఉంటే నీకు కావాలనే కోరిక తగ్గుతుంది, తగ్గి 0 అయింది. సపోజ్ ఎవరో నీకు వస్తువు ఇచ్చారండి, ఒక వస్తువు ఇచ్చే సంతృప్తి బాగా ఎక్కువ ఉంటుంది, రెండవది తింటే
తక్కువ అవుతుంది, మూడోది తింటే ఇంకా తక్కువ అవుతుంది, నాలుగోది తింటే ఇంకా తక్కువ అవుతుంది, ఇక తర్వాత అమ్మాయి చాలరా అంటే నీకు అదనంగా కావాలనే కోరిక తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఆరవ వస్తువు ఉపయోగించేసరికి, వస్తువు లేదా సేవలను ఉపయోగించేసరికి నీకు ప్రయోజనం ఏమైంది? సున్నా. ఓకే, నీకు సున్నా ప్రయోజనమైంది. దీన్ని మనము ఈ కాన్సెప్ట్ మనం నిరూపించాలంటే అనుకో, ప్రయోజనం అయితే కలిగింది కదా, సంతృప్తి అయితే కలిగింది కదా. ఆ సంతృప్తిని ఏమంటున్నామంటే అంకెలలో కొలిచాము, ఊహించుకొని కొలిచాము. తగ్గుతుంది అంటే ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, తగ్గించుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఇది ఉపాంత ప్రయోజనం. నెక్స్ట్ మొత్తం ప్రయోజనం ఏంటో చూద్దాం. మొత్తం ప్రయోజనం ఏమిటిది? సపోజ్ ఒక వస్తువుని వాడావు, ఎంత వచ్చింది? 40. రెండు వాడితే ఎంత వస్తుంది? 40 + 30 ఎంత? 70. 70 + 20 ఎంత? 90. 90 + 10 100. 100 + 5 105. 105 మళ్ళీ 0 అంటే 105. అందులో నుంచి -1 అంటే -5 తీసుకోండి మీ ఇష్టం. ఎంత? 100. ఇక్కడ 7వది తీసుకోవచ్చు, ఇంకా కావాల్సింటే పెంచుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది 10 ఇచ్చినాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వస్తు రాశి పెరుగుతున్న కొద్దీ కావాలనేటువంటి యొక్క కోరిక ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇక్కడ ఉపాంత ప్రయోజనం అంటే ఏమిటి అంటే చూడండి, మొదటి వస్తువుని వాడావు, ఎంత ప్రయోజనం కలిగింది? 40. ఇంకొకటి వాడుతున్నావు, ఇంకొకటి అంటే అదనం, అదనాన్ని ఏమంటే ఉపాంతం. అదనపు వస్తువు వాడితే అదనంగా నీకు ఎంత కలిగింది? 30. ఈ అదనాన్ని ఏమంటున్నామంటే ఉపాంత అంట. అర్థమైందా? అంటే ఇక్కడ ఉపాంత ఎలా వస్తుంది అంటే మొత్తంలో మార్పు. 70 - 40 చూడండి, ఇక్కడ 70 - 40 ఎంత ఉంటుంది? 30. అవునా? అంటే ఇక్కడ ఉపాంత ప్రయోజనము 20, 30 వచ్చింది. ఇంకొకటి అదనం, ఇంకొక ఉపాంతం, ఇంకొకటి అంటే ఒకదానికి ఇంకొకటి చేర్చినప్పుడు అది ఉపాంతం అవుతుంది. కాబట్టి ఒకటి వాడినప్పుడు 40 వస్తే 2వది వాడినప్పుడు 30 వచ్చింది, 3వది వాడినప్పుడు 20 వచ్చింది, 4వది వాడినప్పుడు 10 వచ్చింది, 5వది వాడితే అమ్మాయిగా జాగ్రత్త నేను ఎక్కువగా తినలేను. ఇది మానసిక భావన, కొలవటం సాధ్యం కాదు. కానీ అనుకో, ఊహించుకో, అనుకుని చేసినటువంటి యొక్క సిద్ధాంతం. ఓకే, కాబట్టి ఇక్కడ మరి ఇందులో చూడండి, మొత్తం ప్రయోజనం రావాలి అంటే ఈ యొక్క రెండు కలిపితే మొత్తం ప్రయోజనం వస్తుంది. చూడండి, 40 - 30 40 - 30 70. అదేవిధంగా 70 + 20 90 90 + 10 100 100 + 5 105 + 105 మళ్ళా తగ్గించాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే సరిపోయింది అమ్మాయి నీకు జాలరా. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? వానికి సరిపోయిన తర్వాత కూడా ఇంకా ఇచ్చామనుకో వాడు ఇంట్రెస్ట్కు బదులు అసంతృప్తి కలుగుతుంది. ఈ అసంతృప్తిని ఏమన్నామంటే మైనస్లోకి తీసుకుంది. ఓకే, కాబట్టి ఇక్కడ -5 ఎందుకు వచ్చింది? -5 అంటే ఇక్కడితో వాడికి సరిపోయింది, ఇంకా ఇచ్చామనుకో వాడికి సంతృప్తి బదులుగా అసంతృప్తి వస్తుంది కాబట్టి -5. కాబట్టి ఇక్కడ ఇది మొత్తం ప్రయోజనంలో చూపిస్తాం, ఇది ఉపాంత ప్రయోజనంలో చూపిస్తాం. కాబట్టి దీనివల్ల మనకి ఏమర్థమైంది చూడండి, ఉపాంత ప్రయోజనం అనేది ఏమవుతూ వస్తుంది? తగ్గుతూ రాలే. ఉపాంత ప్రయోజనం అనేటువంటిది ఏమవుతూ వస్తుంది? తగ్గుతూ వస్తుంది. చూడండి ఇక్కడ ఏం పెరిగింది? వస్తురాశి పెరిగింది. వస్తురాశి పెరిగితే కావాల్సినటువంటి యొక్క అంటే అదనంగా వచ్చినటువంటి యొక్క ఉపాంత ప్రయోజనం అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి దీన్ని క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం అని పిలిచాడు ఆల్ఫ్రెడ్ మార్షల్. ఎందుకు చేశాడు ఇదంతా ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటే, ఇగో బాబు ఇగో ఈ విధంగా తగ్గుతుంది, ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు అని ఒక నమూనాను, ఒక సిద్ధాంతాన్ని, అనేది మానసిక భావన, వాస్తవంగా కొలవడం సాధ్యం కాదు, కానీ అనుకో, ఊహించుకో అని మాత్రము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి
మనకి ఇగో ఈ విధంగా డబ్బు నువ్వు 40 తీసుకోవాల అవసరం లేదు, తక్కువ తీసుకు, వేరే నెంబర్ కూడా తీసుకోవచ్చు. అలా మనం ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క సిద్ధాంతం అనేది ఉపయోగపడుతుంది. ఇలా మానసిక భావనలకు సంబంధించి అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఏమని, ఒక వస్తువు మొదటగా తింటే సంతృప్తి ఎక్కువ ఉంటుంది, తర్వాత రెండవది తగ్గుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఇంకా తగ్గుతుంది, ఇంకా ఏమవుతుంది అంటే వస్తు పరాశి పెరుగుతున్న కొద్దీ కావాలనే కోరిక ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ దీన్ని క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రము అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇలా ఏదైనా మనం ఒక వస్తు రాశిని, వస్తువుని కానీ సేవను కానీ మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు కావాలనేటువంటి ఒక కోరిక అనేటువంటిది తగ్గుతూ ఉంది అనేటువంటిది మార్షల్ ఆయన ప్రయోజనాన్ని కొలవవచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రమేయం చేసుకొని దాని ప్రకారం దీన్ని మనకు రూపొందించడం జరిగింది. దీన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్ర పట్టిక అని మనం పిలుస్తాం. క్షీణోపాంత ప్రయోజన సూత్ర పట్టిక అని మనం పిలుస్తాం. ఓకే, ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించినటువంటి యొక్క పట్టికకు సంబంధించినటువంటి యొక్క భావన. ఓకే, మరి దీన్ని మనము రేఖాపటంలో ఎలా వివరించవచ్చు అనే అంశాన్ని ఇక్కడ చూస్తే చూడండి జాగ్రత్తగా, ఇవే నెంబర్లను నేను చూపిస్తాను మీకు. ఈ పట్టికను మనం రేఖాపటంలో చూపించవచ్చు. ఒకసారి చూడండి జాగ్రత్తగా, పట్టిక రేఖాపటానికి ఇస్తాను. చాలా సింపుల్, అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ తీసుకుంటాము. ఇక్కడ ఏం తీసుకున్నాము, ప్రయోజనం తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుందాం, వస్తు రాశి. ఏ వస్తువులైతే తీసుకున్నారో ఆ వస్తు రాశిని తీసుకుందాం. ఓకే, దెన్ వస్తు రాశిలో మీరు ముందు మొత్తం ప్రయోజనం ఉంది, ఉపాంత ప్రయోజనం ఉంది. మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనం అన్నప్పుడు సపోజ్ ఇది క్రాస్ ఉంది, వన్ టూ 3, 4, 5, 6, 7, 8 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరగాలి అంటే ముందు ఉపాంత ప్రయోజనం తీసుకోండి. ఉపాంత ప్రయోజనం అనేది ఏమవుతూ వస్తుంది, నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది చూడండి. అంటే సపోజ్ చూపిస్తాను, ఎక్కడ ఇక్కడ నుంచి తీసుకుందాం, తగ్గుతూ వస్తుంది చూడండి, తగ్గుతూ వచ్చి ఇక్కడ అక్షాన్ని తాకింది. ఈ అక్షాన్ని తాకింది అంటే దాని విలువ 0 అయినట్లే చూడండి. 6 దగ్గర 0 అయింది, ఉపాంత ప్రయోజనం. ఓకే, తర్వాత ఏమైంది, మైనస్ లోకి వెళ్ళిపోయింది. మైనస్ అంటే దానికి అసంతృప్తి కలుగుతుంది. మైనస్ దీన్ని ఏమంటున్నామంటే మనము మార్జినల్ యూటిలిటీ, ఉపాంత ప్రయోజనము. ఇదే ఎంయు, ఇక్కడ ఎంయు అనొచ్చు, దీన్ని టీయు అనొచ్చు, దీన్ని క్వాంటిటీ అనొచ్చు ఇంగ్లీష్ లో, లేదు తెలుగులో పెట్టుకోవచ్చు నేను. ఇక్కడ 0 అయింది, 6 దగ్గర, 6 దగ్గర 0 అయింది కదా, 0 ఏమైంది, మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా రేఖను కిందకి తీస్తే మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎంయు ఇది ఉపాంత ప్రయోజన రేఖ. మొత్తం ప్రయోజన రేఖ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 40 నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. 40 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్రయోజనం చూడండి ఏమవుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఎక్కడికి గరిష్టమైంది, ఇక్కడ దాకా గరిష్టమైంది. ఇక్కడ గరిష్టమైంది ఈ పాయింట్ దగ్గర, అది ఏమైంది, తగ్గుతూ వచ్చింది. దీన్ని టీయు అంటాం. ఎక్కడైతే 0 అవుతుందో ఎంయు, అక్కడ టీయు గరిష్టమైంది చూడండి. గరిష్టం అంటే ఎక్కువ అయింది, 105 అయింది. ఇక్కడ గరిష్టమైంది ఈ పాయింట్ దగ్గర, గరిష్టమై అంటే ఇది ఇక్కడ గరిష్టమైన ప్లేస్ వద్ద ఇక్కడ ఇది 0 అయింది. ఇక్కడ ఎంయు ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ రేఖాపటాన్ని అంటే పట్టికలో ఎలాగైతే ఉందో సేమ్ రేఖాపటాన్ని ఇలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఆ తర్వాత గరిష్టం నుంచి ఏమైంది, తగ్గుతూ వచ్చింది చూడండి. గరిష్టం నుంచి ఏమైంది, తగ్గుతూ వచ్చింది. అలా మనము మొత్తం ప్రయోజన రేఖను, ఉపాంత ప్రయోజన రేఖను, మనం క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో గరిష్టం ఎంత అయింది, 105.
ఇక్కడ 105 తీసుకోండి, ఇక్కడ 100 తీసుకోండి, ఇక్కడ 80 తీసుకోండి, 20 10 0. ఓకే, సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి ఒక పట్టిక ఆధారంగా వాళ్ళు ఇచ్చింది ఏలేదు మనం కూడా తయారు చేసుకోవచ్చు. నేను వీడియోలో కూడా చేశాను ఒకసారి చూడండి. సింపుల్ గా ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా, ఈ నెంబర్లే కాకుండా మనం స్వతహాగా మనకు ఉన్నటువంటి యొక్క నెంబర్లతో రేఖాపటాన్ని ఎలా గీయొచ్చు అనేది నేను వీడియో చేశాను, పట్టిక ఎలా గీయొచ్చు అనేది వీడియో చేశాను. అంటే ఈ నెంబర్లు గుర్తు లేకుండా సులభంగా రేఖాపటాన్ని పట్టికని ఎలా గీయవచ్చు, ఈ నెంబర్లు కాకుండా మనం ఊహించుకొని దీనితో రేఖాపటాన్ని ఎలా గీయొచ్చు అనేది కూడా నేను పాత వీడియోలు చేశాను. అందులో ఇంకా నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోలు కూడా చూడవచ్చు. సో ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించినటువంటి ఒకటి ప్రతిపాదన, అంటే ఇంట్రడక్షన్, తర్వాత నిర్వచనము, తర్వాత పట్టిక మరియు రేఖాపటం. ఓకే, ఇది క్షీణోపాంతకు సంబంధించినటువంటి యొక్క అంశము. దీని తర్వాత ప్రమేయాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రాముఖ్యత ఉంది అనేటువంటిది మనం డిస్కషన్ చేద్దాం. అవును సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు 6 వస్తువులు తీసుకునే వరకు అతని ప్రయోజనం ఏమైంది, తగ్గింది. 6 వస్తువులు తీసుకున్నాడు, 6 వస్తువులు తీసుకుంటే అతనికి కావాలనే కోరిక ఏమైంది, తగ్గిపోయింది. ఒకవేళ 5 తీసుకుంటే 5కే 0 ఎట్లా సార్, కొంతమంది 2 కానీ 0 అవుతుంది సార్, సరిపోతుంది సార్, కొన్ని ఎంత తీసుకున్నా సరిపోదు సార్, మరి అప్పుడు ఎలా అనే దానికి సంబంధించి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ఆ ప్రమేయాలు అంటే నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఒక వీడియో ఇది కాదు, ఇది లెంగ్తి అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి ప్రమేయాలు, ప్రాధాన్యత మరియు పరిమితులు అంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.